సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ మన ఇండియన్ సూపర్ స్టార్స్ మన వీర్ మహాన్ అండ్ సౌరవ్ గుజ్జర్ గురించి, అంటే మన సాంగ గురించి. అండ్ గాయస్ అంతేకాదు, కోడీ రోడ్స్ రీసెంట్లీ రిటర్న్ గురించి మాట్లాడినారు. అండ్ ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్ రిటర్న్ పైన మనకి చాలా జబర్దస్త్ గా రూమర్స్ వస్తున్నాయి. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ రోమన్ రేన్స్ మన ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ చాలా చాలా దబాయించి ఇన్సల్ట్ చేసి పడేసినారు. అండ్ గాయస్ అంతేకాదు, మనం మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాది ఒక విచిత్రమైన స్ట్రీక్ గురించి, అంటే ఒక జబర్దస్త్ స్ట్రీక్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఆ స్ట్రీక్ బ్రేక్ అయినా బ్రేక్ కావచ్చు. సో అందుకని నేను మీ అందరికి మన జాన్ సీనా స్ట్రీక్ గురించి ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ గాయస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్ మీ అందరికి ఒకటి తెలుసు, అంటే రీసెంట్లీ స్మాక్డౌన్ లో ది ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ వచ్చినారు. అండ్ ఈ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.385 మిలియన్ వ్యూవర్షిప్. యస్ గాయస్, అంటే ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్ అండ్ ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్, అంటే ఫైనల్ వ్యూవర్షిప్ ఏవి పెరిగినా పెరుగుతున్నట్టు కొంచెం తక్కువైనా తక్కువ కావచ్చు. కానీ ఓవర్ నైట్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మన స్మాక్డౌన్ కి 2.385 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ వచ్చిన స్మాక్డౌన్ తో కంపరిస్తే ఆ స్మాక్డౌన్ కి 2.086 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మన రీసెంట్ స్మాక్డౌన్ కి చాలా చాలా ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్ స్మాక్డౌన్ లోనే మన స్మాక్డౌన్ సీజన్ ప్రీమియర్ ని మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అఫీషియలీ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ మనకి మన స్మాక్డౌన్ సీజన్ ప్రీమియర్ మనకి ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కంటే ముందే, అంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ కంటే ముందు కాకపోయే స్మాక్డౌన్ ఒక స్మాక్డౌన్ సీజన్ ప్రీమియర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ మన రా సీజన్ ప్రీమియర్ గురించి మాట్లాడితే మన రా ఏమో అంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ కాకపోయే రా ఒక సీజన్ ప్రీమియర్. సో గాయస్ మీకు అర్థమైనట్టుంది, అంటే మన స్మాక్డౌన్ ఏమో ఎక్స్ట్రీమ్ రూల్స్ కంటే ముందు కాకపోయే స్మాక్డౌన్ ఒక సీజన్ ప్రీమియర్ అండ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ కాకపోయే రా ఒక సీజన్ ప్రీమియర్ రా. అండ్ గాయస్ అంతేకాదు, ఆ రా కోసం మన డిఎక్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. యస్ గాయస్, మన డిఎక్స్ ఫ్యాక్షన్ అంటే మన డిఎక్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు మన రా సీజన్ ప్రీమియర్ కోసం. అంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ కాకపోయే రా లో మనకి మన డిఎక్స్ కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. ఎందుకంటే గాయస్ మన ఎడ్జ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ గాయస్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు వచ్చిన కొన్ని సాలిడ్ రూమర్స్ ప్రకారం మన ఎడ్జ్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారంట. అండ్ గాయస్ ఓన్లీ రిటర్నే కాదు, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మన ఎడ్జ్ది ఐక్విక్ట్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఈ మ్యాచ్ ఇంకొకరితో కాదు, మన ఫిన్ బ్యాలర్తో జరుగుతుందంట. అంటే మన ఎడ్జ్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో మనకి మేబీ ఎక్స్ట్రీమ్ రూల్స్ లో, లేదంటే ఒకవేళ మన గడబడైతే మనకి క్రౌన్ జ్యువెల్ మనకి మధ్యలో ఒక సాలిడ్ ఐక్విక్ట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందంట కొన్ని రూమర్స్ ప్రకారం. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి, మీరు ఎడ్జ్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైక్ ఈవెంట్ లో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు క్రౌన్ జ్యువెల్ చూడాలనుకుంటున్నారా. గాయస్ అసలు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి, ఎందుకంటే రూమర్స్ మాత్రం చాలా దబ్బాయించి వస్తున్నాయి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ కోసం జబర్దస్త్ ఐక్విక్ట్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. అండ్ నిజంగా ఈ మ్యాచ్ జరిగితే మాత్రం చాలా చాలా కిరాక్గా ఉంటుంది. సో అందుకే ఈ రూమర్ గురించి నేను మీద అప్పుడు ఇచ్చేసినాను. సో అందుకే మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి, అంటే ఈ మ్యాచ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ జరిగితే రూమర్స్ వస్తున్నాయి కానీ మేబీ క్రౌన్ జ్యువెల్ షిఫ్ట్ అయినా షిఫ్ట్ కావచ్చు. సో అందుకే మీరు ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన వైట్ ర్యాబిట్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ స్మాక్డౌన్ ఆఫర్ అయితే చాలా తమాషా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే అక్కడ పార్కింగ్ లో మనకి వైట్ ర్యాబిట్ కొన్ని ఫోటోస్ టైప్ మనకి చూడడానికి దొరికినాయి. అండ్ గాయస్ అంతేగా రీసెంట్లీ లైవ్ ఈవెంట్ లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. అంటే రీసెంట్ ఒక లైవ్ ఈవెంట్ లో అంటే మరొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఒక వైట్ ర్యాబిట్ ది థీమ్ సాంగ్ ప్లే చేసింది. అండ్ లైట్స్ కొంచెం రెడ్ అయినాయి కానీ ఈసారి కొంచెం స్మోక్ వచ్చింది, అంటే ఫిన్ బ్రేవార్ టైప్ కొంచెం స్మోక్ వచ్చింది. సో డబ్ల్యూడబ్ల్యూఈ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ తెలుసు, అంటే ఫ్యాన్స్ నిజంగా
సోషల్ మీడియాలో చాలా దీని గురించి మాట్లాడతారని. సో అందుకే డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో అయితే ఒక్కసారి వైట్ ర్యాబిట్ కి అస్సలు అడ్వర్టైజ్ చేయలేదు, కానీ ఆఫ్ ఎయిర్ లో లైవ్ ఈవెంట్స్ లో డబ్ల్యూడబ్ల్యూ వైట్ ర్యాబిట్ గురించి నిజంగా చాలా అంటే చాలా టీజ్ చేస్తుంది. సో అసలు మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ వైట్ ర్యాబిట్ ఎవరు మీ ప్రకారం, అంటే ఈ వైట్ ర్యాబిట్ మై ఫిన్ బ్యాలర్ కావచ్చా, లేదంటే మన బ్రే వాయటనా, లేదంటే ఏదైనా రిటర్నింగ్ సూపర్ స్టార్ గైస్? అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఇండియన్ సూపర్ స్టార్ మన వీర్ మహాన్ అండ్ సౌరవ్ గుజ్జర్ గురించి అండ్ సాంగ గురించి. ఎందుకంటే చూడండి రీసెంట్లీ రాలో అయితే మన వీర్ మహాన్ మనకి కనిపిస్తలేరు అండ్ వీళ్ళు చాలా మంది అడిగినారు అన్న వీర్ మహాన్ గురించి అప్డేట్ అని. సో ఫైనల్లీ వీర్ మహాన్ పైన అప్డేట్ వచ్చింది అండ్ అప్డేట్ ప్రకారం మన వీర్ మహాన్ రీసెంట్లీ ఒక ఎన్ఎస్టీ హౌస్ షోలో, అంటే ఒక ఎన్ఎస్టీ ఒక లైవ్ ఈవెంట్ లో మన సాంగతో అంటే సౌరవ్ గుజ్జర్ తో కనిపించినారు. అండ్ అంతేకాదు మన సౌరవ్ గుజ్జర్ ఓల్డ్ లుక్ లో కనిపించినారు, అంటే మనకి హిందూ షేర్లా ఇల్లు అంటే ఒక ట్యాగ్ టీమ్ లో ఒక హిందూ షేర్లా మనకి కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే మేబీ మన వీర్ మహాన్ అండ్ సాంగ అంటే సౌరవ్ గుజ్జర్ మనకి ఎన్ఎస్టీలో మరొకసారి హ్యాస్ ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లా కనిపిస్తారు, లేదంటే కొంచెం టైం తర్వాత అంటే ఎన్ఎస్టీలో మీ కనిపిస్తారు, లేదంటే ఒకటిసారి మనకి మెయిన్ రోస్టర్ లో మన మెయిన్ రోస్టర్ లో మనకి మన హిందూ షేర్ అంటే మన వీర్ మహాన్ అండ్ సాంగ అండ్ సౌరవ్ గుజ్జర్ మనకి హ్యాస్ ద ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లా మరొకసారి అది మెయిన్ రోస్టర్ లో మనకి చూడడానికి దొరికిన దొరకవచ్చు. సో ఇది ఒక మంచి న్యూస్ మన ఇండియన్ ఫ్యాన్స్ కోసం, ఎందుకంటే మీరు చాలా మంది వీర్ మహాన్ గురించి అడిగినారు. సో అందుకే నేను మెదక అప్పుడు ఇచ్చేసినాను. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన సాంగ అంటే సౌరవ్ గుజ్జర్ కి డబ్ల్యూడబ్ల్యూ మరొకసారి అంటే ఇద్దరికి హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా మార్చేసింది. సో ఇది ఒక మంచి న్యూస్ మన కోసము. అండ్ మనకి వీళ్ళు హ్యాస్ ఏ ఇండూ షేర్ లా కనిపిస్తారు, సో చాలా మజా వస్తుంది. సో మీరు ఇలా అంటే వీళ్ళు మరొకసారి హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లా మారిపోయారు. సో మీరు ఇలా ట్యాగ్ టీమ్ పైన అసలు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీ కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడీ రోడ్స్ రిటర్న్ గురించి, ది అమెరికన్ నైట్ మేర్ గురించి. ఎందుకంటే చూడండి అంటే రీసెంట్లీ మన కోడీ రోడ్స్ రసల్ మేనియా రిటర్న్ చేసినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ మరొకసారి కోడీ రోడ్స్ కి మంచి లెవెల్లో లైక్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మన కోడీ రోడ్స్ ఇంజర్డ్ అయిపోయినారు. కానీ ఇప్పుడు మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 3 మంత్స్ అది ఫైన్ అంటే రీసెంట్లీ మన కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో కోడీ రోడ్స్ చాలా క్లియర్ చెప్పేసినారు అంటే రిటర్న్ గురించి అడిగినప్పుడు చాలా క్లియర్లీ చెప్పినారు. చూడండి డబ్ల్యూడబ్ల్యూ తెలుసు అంటే ఒక్కోసారి చాలా పిచ్చి పనులు చేస్తాను అని డబ్ల్యూడబ్ల్యూ తెలుసు. సో అందుకని వాళ్ళు నాకు రిటర్న్ గురించి ఏమో అప్డేట్ ఇస్తలేరు. అండ్ ఒకవేళ వాళ్ళు నాకు రిటర్న్ అప్డేట్ ఇస్తే మాత్రం నేను చాలా రష్ చేస్తాను నాకు తెలుసు. సో అందుకని వాళ్ళు నాకు అంటే రిటర్న్ గురించి ఏం మాట్లాడతలేరు. కానీ నాకు తెలుసు అని చాలా తొందరగా రిటర్న్ చేస్తారని మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ మేబీ ఛాన్సెస్ ఏమో రాయల్ రంబల్లో కనిపిస్తున్నాయని చాలా క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు. సో మన కోడి రోడ్స్ రాయల్ రంబల్లో రిటర్న్ చేసిన రిటర్న్ చేయొచ్చు అంటే దానికంటే ముందే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించినా కనిపించు, ఎందుకంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ ఆల్మోస్ట్ మెడికల్ క్లియర్ అయినట్టున్నారు. సో అందుకే రిటర్న్ గురించి మాట్లాడినారు. అండ్ గాయస్ అంతేకాదు కోడి రోడ్స్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ మరొకసారి శత్రు ఆలెన్స్ తోనే ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే చూడండి మీద కూడా తెలుసు అంటే రియాలిటీ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ జిమ్ లో ఇంజర్డ్ అయినారు, కానీ ఆన్ టీవీ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ కి ఇంజర్డ్ చేసిన గౌరవ కాదు మన శత్రు ఆలెన్స్. సో అందుకని మేబీ మనకి మరొకసారి ఇలా మధ్యలో మంచి ఫ్యూడ్ చూడడం దొరకవచ్చు. అండ్ కోడి రోడ్స్ ప్రకారం అయితే కోడి రోడ్స్ ఆ తొందరలోనే రిటర్న్ చేస్తారంటే అండ్ మేబీ అది రంబల్ కావచ్చు లేదంటే దానికంటే ముందే మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించిన కనిపించచ్చు. సో ఇప్పుడు మీ ప్రకారం మన కోడి రోడ్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుంది మీ కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన అలయాస్ గురించి. ఎస్ గాయస్ అంటే వీళ్ళు కొంతమంది అడిగినారు అన్న మన అలయాస్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది అసలు మ్యాటర్ ఏందని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో మన అలయాస్ పైన మనకి రిటర్న్ అంటే మన అలయాస్ రిటర్న్ పైన కొన్ని రూమర్స్ వచ్చినాయి. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మన అలయాస్ రిటర్న్ ఎప్పుడైతే అంటే మన అలయాస్ గడ్డం పెరిగినప్పుడు మన అలయాస్ రిటర్న్ అయితే అంట. ఎస్ గాయస్ విన్నది కరెక్టే. అంటే మన అలయాస్ బియర్డ్ మన అలయాస్ గడ్డం పెరిగినప్పుడే మన అలయాస్ రిటర్న్ చేస్తారంట. ఎందుకంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ఆ ఇజికల్ క్యారెక్టర్ అంటే రీసెంట్లీ మన క్లీన్ షేవ్ లో ఒక ఇజికల్ క్యారెక్టర్ లో మన అలయాస్ కనిపించినారు కదా, సో మన డబ్ల్యూడబ్ల్యూ ఆ ఇజికల్ క్యారెక్టర్ కి లోపల లోపల ఎండ్ చేసి పడిచినంట. ఎందుకంటే మెయిన్ రోస్టర్ లోకి వెళ్ళి మన ఇజికల్ కి రిమూవ్ చేసినారంట. సో దీని అర్థం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడనో ఆ ఇజికల్ క్యారెక్టర్ కి ఎండ్ చేసింది. అండ్ ఇప్పుడు మన అలయాస్ రిటర్న్ చేసి అంటే మన అలయాస్ ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ లో ఓల్డ్ జిమిక్ లోనే రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అలయాస్ ఓల్డ్ క్యారెక్టర్ లో రావాలంటే కంపల్సరీ అంటే ఇప్పుడు మన అలయాస్ కి చాలా ఎక్కువ గడ్డం చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ బియర్డ్ ఉండే కదా. సో ఇప్పుడు ఆ బియర్డ్ అంటే ఆ గడ్డం పెరగాలి. సో అప్పుడే మన అలయాస్ రిటర్న్ చేయాలి. సో మన అలయాస్ గడ్డం పెరిగినప్పుడే మన అలయాస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ అంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం మేబీ మన జాన్ సీనాది ఒక సాలిడ్ స్ట్రీక్
ఎండ్ అయినా ఎండ్ కావచ్చు, బ్రేక్ అయినా బ్రేక్ కావచ్చు. ఎందుకంటే ఈ స్ట్రీక్ ఏంటంటే చూడండి, మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపల్సరీ ప్రతి ఒక్క అంటే ప్రతి సంవత్సరం ఒక్క మ్యాచ్లో అయినా ఫైట్ చేసినారు. అంటే చాలా మ్యాచెస్లో ఫైట్ చేసినారు, కానీ ఒక్క సంవత్సరం అంటే ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినారు. కానీ మీరు ఒకటి గమనించినారు అంటే ఈ సంవత్సరం ఎండ్ కానీ వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాము, అండ్ ఇంకొక 3 మంత్స్లో ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది. కానీ మెయిన్ ఏంటంటే ఇంకా ఈ సంవత్సరంలో మన జాన్ సీనా ఫైటే చేయలేదు. సో అందుకని మేబీ మన జాన్ సీనా అంటే ఇది ఒక సాలిడ్ స్ట్రీక్ అనమాట. అంటే కంపల్సరీ ప్రతి సంవత్సరం మన జాన్ సీనా ఒక్క మ్యాచ్లోనే ఫైట్ చేసినారు, కానీ ఈ సంవత్సరం ఇంకా ఫైట్ చేయాలంటే వచ్చినారు, రీసెంట్గా కనిపించినారు, కానీ ఫైట్ చేయలేదు. ఒక ప్రాపర్ మ్యాచ్లో కనిపించలేదు మనకి మన జాన్ సీనా. సో అందుకనే మేబీ అంటే ఈ సంవత్సరంలో ఒకవేళ జాన్ సీనా రిటర్న్ చేసి ఫైట్ చేయకపోతే మాత్రము మన జాన్ సీనాది ఒక సాలిడ్ స్ట్రీక్ ఎండ్ అయిపోతే బ్రేక్ అయిపోతాయి అని మనకి ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు మీరేమంటారు అంటే మన జాన్ సీనా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసి కంపల్సరీ ఒక మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచి ఉంటుందా ఉండదా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు ఇంకా 3 మంత్స్ ఉన్నాయి కదా, సో అందుకని మేబీ ఏం చెప్పలేము మన జాన్ సీనా ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసి మేబీ 1 మ్యాచ్లో అంటే ఒక మ్యాచ్లో కనిపించినా కనిపించచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి. ఎందుకంటే చూడండి, నేను మనకి ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే ఈ మంత్ మన గోల్డ్బర్గ్ మంత్, అంటే మన గోల్డ్బర్గ్కి డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసి ఒక 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో ఈ మంత్ మొత్తం గోల్డ్బర్గ్ మంత్ అనే డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే అందుకని అంటే మన యూట్యూబ్లో మన గోల్డ్బర్గ్ కొన్ని మ్యాచెస్ డబ్ల్యూడబ్ల్యూ అప్లోడ్ చేస్తుందండి, ఓల్డ్ మ్యాచెస్ హైలైట్ మ్యాచెస్ డబ్ల్యూడబ్ల్యూ అంటే గోల్డ్బర్గ్ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మంత్ మొత్తం మన గోల్డ్బర్గ్ మంతే. అండ్ ఈ మంత్లో మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేసిన రిటర్న్ చేసాను ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండే స్మాక్డౌన్ వస్తారని, కానీ రాలేదు. అండ్ ఇంకో రూమర్ వచ్చింది ఇప్పుడు మనకి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ అంట అక్టోబర్ మంత్లో రిటర్న్ చేస్తారంట. ఎందుకంటే క్రౌన్ జ్యువెల్లో మన గోల్డ్బర్గ్ మ్యాచ్ జరగవచ్చు అంట. ఎస్ అంటే మన క్రౌన్ జ్యువెల్లో మన గోల్డ్బర్గ్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కలిసి మీరు ఒకటి మర్చిపోవద్దు అంటే మన గోల్డ్బర్గ్ది అంటే లాస్ట్ మ్యాచ్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది అని ఇలాంటి రూమర్స్ వచ్చిండే. అండ్ ఆ రూమర్ ఎక్కడో నిజం, కానీ రీసెంట్లీ మన గోల్డ్బర్గ్ ఏమన్నారు మీద గుర్తుంది కదా, మన గోల్డ్బర్గ్ ఒక ఇంటర్వ్యూ చాలా క్లియర్లీ చెప్పినారు చూడండి, నా కాంట్రాక్ట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ కాలేదని చాలా క్లియర్లీ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మన గోల్డ్బర్గ్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు ఉన్నారు. సో అందుకనే మన గోల్డ్బర్గ్ మనకి ఈ క్రౌన్ జ్యువెల్ కనిపించినా కనిపించచ్చు, అంటే క్రౌన్ జ్యువెల్ ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. సో అందుకనే ఆ క్రౌన్ జ్యువెల్ మ్యాచ్ కోసం అండ్ ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ ఫైట్ చేయాలంటే కంపల్సరీ క్రౌన్ జ్యువెల్ కంటే ముందే రిటర్న్ చేయాలి, ఒక మ్యాచ్ సెట్ చేయాలి, ఒక సూపర్ స్టార్తో ఫీడ్ స్టార్ట్ చేయాలి. సో అందుకనే మన గోల్డ్బర్గ్ మేబీ అక్టోబర్ మంత్లో రిటర్న్ చేసిన రిటర్న్ చేయొచ్చు. అండ్ మేబీ మన రా సీజన్ ప్రీమియర్లో రిటర్న్ చేసిన రిటర్న్ చేయొచ్చు మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్. కానీ మన గోల్డ్బర్గ్ మాత్రం చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో మీరు గోల్డ్బర్గ్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సామి జేన్ అండ్ ది ఫినామినల్ 1 AJ స్టైల్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మన ఫినామినల్ 1 AJ స్టైల్స్ సామి జేన్ కి సోషల్ మీడియాలో ఎక్కిరిచినారు. అండ్ మన ఎజ్ స్టైల్స్ ఏమన్నారు అంటే ఈ మధ్య కొంతమంది ఒక టీషర్ట్ కోసం ఏదేదో చేస్తున్నారని, అంటే రీసెంట్లీ స్మాక్డౌన్లో మన రోమన్ రేన్స్ ఒక టీషర్ట్ గిఫ్ట్ ఇచ్చినారు కదా మన సామి జేన్ కి, సో దానికి కొంచెం ఎక్కిరిచినారు మన ఎజ్ స్టైల్స్. అండ్ ఎజ్ స్టైల్స్ క్లియర్గా చెప్పినారంటే ఈ మధ్య కొంతమంది టీషర్ట్ల కోసం ఏమేమో చేస్తున్నారని కొంచెం ఎక్కిరిచినారు. సో అప్పుడే మన సామి జేన్ ఎజ్ స్టైల్స్కి రిప్లై ఇచ్చినారు. అండ్ సామి జేన్ ఏమన్నారంటే చూడు ఎజ్ స్టైల్స్, ఈ టీషర్ట్ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇంకోవరు కాదు రోమన్ రేన్స్, అండ్ ఈ టీషర్ట్ మన WWEshop.com పైన చాలా దబ్బాయించి సేల్ అయితే అని ఒక టైప్ ప్రమోషన్ చేసినారు మన సామి జేన్. అండ్ సామి జేన్ దాని తర్వాత ఏమన్నారంటే చూడు ఎజ్ స్టైల్స్, నువ్వు నా ఇన్సల్ట్ చేస్తే అది ఎక్కడో ది బ్లడ్ లైన్ అంటే నా టీషర్ట్ ఇన్సల్ట్ చేసినావు సార్ ఎక్కడో నువ్వు ద బ్లడ్ లైన్ ది నువ్వు ఇన్సల్ట్ చేసినట్టే. సో అందుకనే నేను కంపల్సరీ రాలో వస్తాను అండ్ నేను చూసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ స్టైల్స్ ఒక్కరిని రాను, సో అంటే సుడిగా ప్యాక్ చేసుకో అని ఒక టైప్లో మన సోలో సికోవాకి అంటే సోలో సికో తీసుకొస్తున్నా అని మన సామి జేన్ సోషల్ మీడియాలో ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు ఏజ్ స్టైల్స్కి. అండ్ అందుకే నెక్స్ట్ రా కోసం మన డబ్ల్యూడబ్ల్యూ సామి జేన్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ మ్యాచ్ అంటే ఇలా సెగ్మెంట్కి అఫీషియలీ అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ గాయస్ అంతేకాదు అసలు ఈ తమాషా ఎందుకు జరిగిందంటే రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో
రోమన్ రేన్స్ వర్సెస్ ఎజ్ స్టైల్స్ ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ జరిగింది. యస్ గైస్, అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అంటే ఈ మ్యాచ్ జరిగే ముందే సోషల్ మీడియాలో ఇలా మధ్యలో కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అంటే వీళ్ళు వార్నింగ్ ఇచ్చుకున్నారు. అండ్ దాని తర్వాత లైవ్ ఈవెంట్ లో రోమన్ రేన్స్ వర్సెస్ మన ఎజ్ స్టైల్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చాలా టైం తర్వాత మన రోమన్ రేన్స్ ఒక లైవ్ ఈవెంట్ లో ఫైట్ చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎప్పుడో డబ్ల్యూడబ్ల్యూ 1 మంత్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసింది ఒక లైవ్ ఈవెంట్ కోసము. అండ్ అందుకనే రీసెంట్లీ లైవ్ ఈవెంట్ రౌండ్ లైవ్ ఈవెంట్ లో మన రోమన్ రేన్స్ వచ్చినారు అండ్ మన ఎజ్ స్టైల్స్ ఫైట్ చేసినారు. అండ్ గైస్, అంతేకాదు మెయిన్ ఏంటంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన రోమన్ రేన్స్ ది ఫినామినల్ వన్ ఎజ్ స్టైల్స్ చాలా దబ్బాయించి ఇన్సల్ట్ చేసి అంటే ఒక ప్రోమో కట్ చేసినారు. అండ్ దాంట్లో మన ఎజ్ స్టైల్స్ ది ఇన్సల్ట్ చేసి అది ఫేస్ టు ఫేస్ రింగ్ లో ఇన్సల్ట్ చేసినారు మన రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే, చూడండి నేను ఈ డబ్ల్యూడబ్ల్యూకి అంటే నేను 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఛాంపియన్ ఉన్నాను, నేను మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నడిపిస్తున్నాను. అండ్ చాలా దూరం కలిగి ఈరోజు ఈ లైవ్ ఈవెంట్లో వచ్చినాను. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎవరితో ఫైట్ చేస్తున్నాను, ఏజ్ స్టైల్స్ తోనా? అంటే ఏజ్ స్టైల్స్ లాంటి సూపర్ స్టార్తో నేను ఫైట్ చేయడానికి వచ్చినానా? అసలు నేను ఈ సూపర్ స్టార్తో ఎందుకు ఫైట్ చేస్తాను, అసలు ఏజ్ స్టైల్స్ ఎందుకు ఫైట్ చేస్తాను ఒక టైప్లో ఏజ్ స్టైల్స్ ఇన్సల్ట్ చేసి పడేసినారు. అండ్ చాలా దబ్బాయించి ఇన్సల్ట్ చేసిన అంటే నేను అంత దూరంగా నేను ఈరోజు ఈ సిటీలో వచ్చినాను, ఈ లైవ్ ఈవెంట్లో నేను ఫైట్ చేయడానికి వచ్చినాను. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇలాంటి ఏజ్ స్టైల్స్ లాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేస్తున్నాను ఏందని ఒక టైప్లో రోమన్ రేన్స్ చాలా దబ్బాయించి ఇన్సల్ట్ చేసినారు ఏజ్ స్టైల్స్. అండ్ గైస్, అంతేకాదు మన రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే, చూడండి మీరు చాలామంది ఈరోజు ఈ లైవ్ ఈవెంట్లో వచ్చినారు, మీరు అంటే మీరు చాలా మంది డబ్బులు పెట్టి పైసలు పెట్టి టికెట్ కొన్నారు, మీరు నన్ను చూడడానికి వచ్చినారు కదా, సో నేను వచ్చినా నేను మీకు కనిపించిన, సో ఇప్పుడు నేను ఫైట్ చేయకుండా నేను వెళ్ళిపోతున్నా అని రోమన్ రేన్స్ రింగ్ బయట అంటే రింగ్ బయటకి వెళ్ళిపోయినారు. సో అంటే నేను ఏజ్ స్టైల్స్ లాంటి చిన్న సూపర్ స్టార్తో నేను ఫైట్ చేయాలని ఒక టైప్లో రోమన్ రేన్స్ ఇన్సల్ట్ చేసినారు మన ఏజ్ స్టైల్స్. సో దాని తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ మ్యాచ్ అలా క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రోమన్ రేన్స్ గెలిచినారు. అండ్ ఈ మ్యాచ్ ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన ఏజ్ స్టైల్స్ బాగానే ఫైట్ చేసినారు, కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. కానీ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన రోమన్ రేన్స్ ఇన్సల్ట్ చేసినారు ఏజ్ స్టైల్స్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఇన్ ఫ్యూచర్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా మధ్యలో జబర్దస్త్ ఫ్యూడ్ ఒక మంచి మ్యాచ్ బుక్ చేయడానికి, అంటే మెయిన్ రోస్టర్ అంటే ఇది లైవ్ ఈవెంట్ జరిగింది కదా, సో ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్లో మ్యాచ్ బుక్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఏజ్ స్టైల్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేయండి, అంటే లైవ్ ఈవెంట్ కాకుండా ఆన్ టీవీలో బుక్ చేయడానికి చాలా డిమాండ్ చేసినారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడో లైవ్ ఈవెంట్లో మ్యాచ్ బుక్ చేసేవో చిన్న ట్రయల్ చేసింది, అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఏందో చూసింది. అండ్ ఫ్యాన్స్ మాత్రం చాలా జబర్దస్త్ రియాక్షన్ ఇచ్చినారు ఈ మ్యాచ్లో. సో అందుకని అంటే మీకు అర్థమవుతుంది అంటే సామీ జేన్ అండ్ మన ఎజ్ స్టైల్స్ సోషల్ మీడియాలో కొంచెం అంటే ఒక చిన్న ఫైట్ లాంటివి జరిగింది. అండ్ ఇప్పుడు సామీ జేన్ వస్తున్నారు రాలో. సో మేబీ నేను చెప్పలేము ఇన్ ఫ్యూచర్ కోసం అంటే మేబీ డే 1 కావచ్చు, డే 1 ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం రోమన్ రేన్స్ వర్సెస్ మన ఎజ్ స్టైల్స్ మ్యాచ్ బుక్ అయినా బుక్ కావచ్చు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో ఇన్సల్ట్ చేసినారు, అంటే నేను ఇంత దూరం వచ్చి ఇలాంటి సూపర్ స్టార్తో ఏజ్ స్టైల్స్ లాంటి సూపర్ స్టార్తో ఫైట్ చేస్తున్నాను ఏందని ఒక టైప్లో మన రోమన్ రేన్స్ తీసి పడేసినారు, అంటే చాలా ఇన్సల్ట్ చేసినారు ఏజ్ స్టైల్స్ది. సో ఎక్కడో ఒక మంచి ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది, అంటే లైవ్ ఈవెంట్లో స్టార్ట్ అయిపోయింది అండ్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. సామీ జేన్ అండ్ ఏజ్ స్టైల్ మధ్య కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి. సో ఇప్పుడు రాలో వస్తున్నారు సామీ జేన్. సో ఎక్కడ అంటే మేబీ అంటే ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ కోసం అయితే మన రోమన్ రేన్స్ లోగన్ పాల్ తో బుక్ ఉన్నారు. సో మేబీ చెప్పలేము డే 1 ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినా జరగచ్చు. అండ్ చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు రోమన్ రేన్స్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ మ్యాచ్ కోసం. సో మేబీ అంత మంచిగా ఉంటే డే 1 ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజ్ స్టైల్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికినా దొరకవచ్చు. సో ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకడితే మాత్రం నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాను, సో అందుకని మీరు ఈ కామెంట్స్ చెప్పండి. అండ్ గైస్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకే, సో చాలామంది నోటిఫికేషన్ వస్తలేదని కామెంట్ చేస్తున్నారు. సో మీరు కంపల్సరీ ఆ గంటని ఆల్ నోటిఫికేషన్స్కి మీరు ప్రెస్ చేయండి, కంపల్సరీ సో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకేం మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్.